డాక్టర్ కొంతమందికి పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇంకొందరికి ఇంకొంచెం పెరుగుతూ కూడా ఉంటాయి వీటికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటి మనం ఎందుకు అవుతున్నాయి అనేది చూసుకోవాలన్నమాట ఒకసారి సందులు ఎందుకు ఏర్పడతాయి అంటే పన్నుడు పుచ్చిపోవడం మూల అనమాట పన్నుకు పన్ను మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుందంటే అక్కడ పన్ను పుచ్చిపోతుంది అనమాట సో ఆ పుచ్చిపోయినప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేసుకొని మంచిగా మళ్ళీ పక్కన పన్నుతో కాంటాక్ట్ ఏర్పరచాలన్నమాట తర్వాత గమ్ డిజీజ్ అన్నాను కదా ఇందాక ఏంటంటే టీత్ కొంచెం లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ ఏర్పడడం మొదలు పెడుతుంది సో అందుకని ఆ గమ్ డిజీజ్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ కాంటాక్ట్స్ అన్నీ ఏర్పరచాలన్నమాట కానీ సింపుల్గా మనం అక్కడ ఏదో ఫిల్ చేస్తే సరిపోదు అనమాట మనం ప్రాబ్లం కరెక్ట్ చేసుకొని ఒక్కొక్కసారి అన్ని గ్యాప్స్ కూడా కరెక్ట్ చేయడం కష్టం సో మనం ఆ గ్యాప్స్ని శుభ్రంగా ఉంచుకోవడం మూలన ఫ్లాస్ చేయడం అని చెప్తామన్నమాట ఒక్కొక్కసారి గ్యాప్స్ మరి ఎక్కువగా ఉంటే క్యాపింగ్ చేయడము లేకపోతే దాని స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ చూసి కరెక్ట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది సింపుల్ ప్రాబ్లం అనుకుంటారు కానీ ఇట్స్ ఇది సింపుల్ ప్రాబ్లం కాదు కరెక్ట్ చేయడానికి కూడా కష్టం అవుతుంది అనమాట సో మనం ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉంది దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ ఈ ప్రాబ్లం కూడా కరెక్ట్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి గ్యాప్స్ క్లోజ్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది సో మనకి గ్యాప్స్ మధ్యలో ఫ్లాసింగ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇవ్వడం బెటర్ అనమాట అండ్ కాంప్రిహెన్సివ్గా కరెక్ట్ చేయాలంటే ఒకసారి డీటెయిల్గా ఫుల్ స్కేల్ యూనో స్పెసిఫిక్గా వేరే క్యాపింగ్ అనే అలా అట్లాంటివి ఉంటాయి బట్ అంత ఎక్స్టెన్సివ్ చేసే ముందు కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని ఆ పేషెంట్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలి మనం అయితే ఈ వదిలవ్వడము గమ్స్ లూజ్ అవ్వడము లేకపోతే పుచ్చు పుచ్చుపలు రావడమే కాకుండా ఇంకా వేరే రీజన్స్ వల్ల కూడా మధ్యలో గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే గ్యాప్స్ అంటే ఒకసారి మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటాము బ్రేసెస్ అట్లాంటివి చేసుకుంటాము అది కంప్లీట్ చేయకుండా వదిలేస్తారు ఒక్కొక్కసారి సో ఆ గ్యాప్స్ అలాగనే ఉండిపోతాయి అనమాట సో ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసుకోవాలి అది సో మనం పళ్ళ మధ్య కరెక్షన్ కోసం బ్రేసెస్ పెట్టుకుంటాం కదా అది జనరల్ ఏంటంటే పేషెంట్స్ టీత్ కొంచెం లోపలికి వెళ్ళగానే నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారనమాట సో అది మొత్తం కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్గా అన్ని కాంటాక్ట్స్ అన్నీ మంచిగా ఇంప్రూవ్ కావాలి ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మనం బ్రేసెస్ డిస్కంటిన్యూ చేయాలన్నమాట సో ఈ మధ్య పేషెంట్స్ అలా చేయట్లేదు ఇంతకుముందు చేసేవాళ్ళు ఒక్కొక్కసారి ఎంతో ఏదో రీజనబుల్ జల్ది తీయించేసుకుంటారు తీసేసుకుంటూ అట్లా ఉండిపోతాయి గ్యాప్స్ కొంతమందికి ఎక్కువ శాతము ఫ్రంట్ ఉన్న ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ కనబడుతూ ఉంటుంది అది ఎందుకో కొంచెం జెంటికల్ ప్రాబ్లమా అన్నట్లు కూడా ఎప్పటి నుంచో చాలా మందికి కనబడుతూ ఉంటుంది అది ఎందుకు వస్తుంది కరెక్ట్గా ఈ ఫ్రంట్ ఉన్న రెండు పళ్ళ మధ్య అంటే మీరు అన్నట్టు జెనటిక్ జెనటిక్ రీజన్ ఉంటుంది ఫ్యామిలీ అంటే జా సైజ్ పెద్దగా ఉండడం మూలానా టీత్ కొంచెం చిన్నగా ఉండడం మూలానా అది జెనెటిక్ మిస్ మ్యాచ్ మూలాన ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి అక్కడ పక్క చిన్నగా చిగురులాగా ఉంటుంది అక్కడ మనం ఫ్రీనమ్ అంటామన్నమాట ఆ ఫ్రీనమ్ నార్మల్గా ఏజ్ ప్రకారం మీదికి వెళ్ళిపోవాలి ఒకసారి వెళ్ళిపోవద్దు అనమాట వెళ్ళిపోకపోతే దాన్ని బ్రేసెస్తో కరెక్ట్ చేసి దాన్ని సర్జికల్గా అవసరమైతే తీసేయాలన్నమాట కొంతమంది అది కొంచెం కాంట్రవర్సీ ఉంది ఉట్టి బ్రేసెస్తో చేయాలా లేకపోతే సర్జరీ చేయాలా అనేది అది డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు మోస్ట్లీ బ్రేసెస్తో కరెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది గ్యాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు మనము చాలా కేర్ఫుల్గా కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఉట్టి టూ టీత్ కాదు అన్నీ సిక్స్ టీత్ ప్రకారం కరెక్ట్గా మనము ఎస్థెటిక్గా కరెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే తర్వాత లాస్ట్లో యాక్చువల్లీ గమ్ డిజీజ్ మూలాన్ని కూడా గ్యాప్స్ ఏర్పడుతుంది ఒకసారి కొంతమంది డాక్టర్ గారు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటారు ఇంతకుముందు లేదు నాకు ఇప్పుడు ఈ మధ్య ఏర్పడుతుంది అంటే గమ్ డిజీజ్ మూలాన ఏర్పడుతుంది సో ఒకటేనండి జెనెటిక్ మూలాన ఒకటేమో గమ్ అటాచ్మెంట్ మూలాన ఇంకోటి గమ్ డిజీజ్ మూలాన సో ఇది ఒక్కొక్కసారి మీకు ఎక్స్ట్రా టీత్ ఉంటుంది చాలా గ్యాప్ ఉంటుంది అన్నమాట ఆ టీత్ మీద స్టక్ అయి ఉంటుంది ఈ టీత్ని కరెక్ట్గా రానివ్వదు అనమాట సో అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అదే ఇప్పుడు పిల్లల్లో అంటే చిన్నప్పుడు ఒకసారి ఊడి మళ్ళీ వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఎలా ఉన్నా కొంచెం పెద్దగా పట్టించుకోరు వన్స్ అవి ఊడి వచ్చిన తర్వాత ఆ ఫార్మేషన్ కరెక్ట్గా లేకుండా ఇలా ఎక్కువ గ్యాప్స్ రావడము ఉంటే గనక గ్యాప్స్ వచ్చి అలా ఎదిగితే గనక వాళ్ళు ఏ ఏజ్ తర్వాత అదంతా సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక ఏజ్లో చేయొద్దు అంటుంటారు కదా అట్లేం లేదండి మనం చిన్నపిల్లలు ప్రాబ్లం బట్టి ఈవెన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాము ఎందుకంటే గ్రోత్ మనము ఒకసారి డిలే చేస్తే ఏంటంటే మనము బ్రేసెస్ మూలాన మనం గ్రోత్ని కూడా మాడిఫై చేసుకోవచ్చు అనమాట సో ఏజ్ పర్టికులర్ ఏజ్ అని ఏమీ లేదు సో ప్రాబ్లం బట్టి కొంచెం ఎర్లీగా కూడా స్టార్ట్ చేసుకుంటాం కొంతమందికి ఫిఫ్టీన్ ఇయర్స్కి చేస్తాం కొంతమందికి టెన్ ఇయర్స్ చేస్తాము సో ప్రాబ్లం బట్టి చేయాలి డిలే చేసుకోకూడదు అందుకనే ప్రాబ్లం ఉన్నప్పుడు చెకప్ చేసుకుంటే కొంతమందికి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి రిమూవబుల్ అప్లయన్స్ ఇస్తాం ఫిక్స్డ్ అప్లయన్స్ ఇవ్వకుండా గ్రోత్ మాడిఫికేషన్ అప్లయన్సెస్ దాని దానివల్ల గ్రోత్ చేంజ్ అవుతుంది ఫేస్ చేంజ్ అవుతుంది అనమాట తర్వాత టీత్ కూడా మనం ఫెసిలిటేట్ చేస్తాం అనమాట కరెక్ట్గా రావడానికి సో అది ప్రాబ్లం స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏమి ఉండదు మీరు ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం ఒక ఏజ్ ఫార్టీ అవి దాటుతున్నప్పుడు గమ్ డిసీజెస్ వల్ల గ్యాప్స్ రావచ్చు అని చెప్పన్నారు కదా ఏజ్ ఫ్యాక్టర్తోనే కానీ అన్ని పనులకి కాకుండా ఏదో ఒక పన్ను దగ్గర మాత్రమే ఆ సమస్య ఉంటే అది గమ్ డిసీజ్ అవుతుందా లేదంటే ఏదైనా బోన్ స్ట్రక్చర్ మారుతుందనుకోవాలా అనుకోవాలా గమ్ డిసీజ్ ఇండివిజువల్ ఒక టూత్కి ఉండొచ్చు అన్ని టీత్కి కూడా ఉండొచ్చు బట్ జనరల్గా బోన్ మా మారడం అనేది ఒక రీజన్లో కాదు సో సో పనిపుచ్చుకోవడం మూలాన కూడా లోపల బోన్లో ఇన్ఫెక్షన్ రావచ్చు గమ్ డిజీజ్ మూలాన కూడా రావచ్చు సో ఇది మీకు స్పెసిఫిక్గా అట్లా ఏమి ఉండదండి బోన్ డ్యామేజ్ అట్లా అని ఏమి ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్